ఈ వారం అయితే మీకోసం మంచి మంచి ఓటీటీ మరియు థియేటర్ మూవీస్ తో వచ్చేసాను. ఈ వారంలో రిలీజ్ కాబోతున్న ఓటీటీ మూవీస్ ఏంటో చూద్దాం. నంబర్ 1 ది ఇంద్రాణి ముఖర్జీ స్టోరీ బ్రైడ్ ట్రూత్. ఈ వెబ్ సిరీస్ అయితే మనకి రియల్ డాక్యుమెంటరీ బయోపిక్ గా అయితే రాబోతుంది. ఈ డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ అయితే 29th మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది, తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో. ఇంకా నెక్స్ట్ నంబర్ 2 వచ్చేసి నైట్ స్విమ్. ఈ హారర్ థ్రిల్లర్ మూవీ అయితే మనకి నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది దోస్తులు. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో అయితే అవైలబుల్ గా ఉండబోతుంది నెట్ఫ్లిక్స్ లో. ఇలాంటి మోర్ ఓటీటీ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ ఓ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. నంబర్ 3 ప్రిసీలా. ఈ మూవీ అయితే డ్రామా జోనర్ లో అయితే రిలీజ్ కాబోతుంది డైరెక్ట్ ఓటీటీలో. ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో అయితే ఓటీటీలో అయితే స్ట్రీమ్ అవ్వబోతుంది నెట్ఫ్లిక్స్ లో మార్చి 1 నుంచి. ఇంకా నెక్స్ట్ నంబర్ 4 స్పేస్ మ్యాన్. ఈ మూవీ అయితే మనకి డ్రామా సైఫై జోనర్ లో అయితే రాబోతుంది. అండ్ రీసెంట్ గా ట్రైలర్ అయితే చూసాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్ లో మార్చి 1 అయితే. నెక్స్ట్ నంబర్ 5 ద ఇంపాసిబుల్ హెయిర్. ఈ మూవీ అయితే ఫిబ్రవరి 28 అయితే ఓటీటీలో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో, ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 6 వచ్చేసి బ్లూ స్టార్. అశోక్ సెల్వన్ మరియు రాజేష్ అయితే నటించారు. ఈ మూవీ అయితే కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 7 వచ్చేసి ఎనీవన్ బట్ యు. ఈ ఇంగ్లీష్ మూవీ వచ్చేసి ఫిబ్రవరి 27 అయితే ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఇంగ్లీష్ మరియు హిందీ. నెక్స్ట్ నంబర్ 8 వచ్చేసి పూర్ థింగ్స్. ఈ మూవీ అండ్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవబోతుంది 27 అయితే ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 9 సిరీస్ వచ్చేసి మామ్లా లీగల్ హే. కామెడీ డ్రామా జోనర్ లో అయితే ఈ సిరీస్ అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. హిందీ లాంగ్వేజ్ లో అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది మార్చి 1 నుంచి. నెక్స్ట్ నంబర్ 10 మై నేమ్ ఇస్ లోక్ హివాన్. ఈ సిరీస్ అయితే ఎమోషనల్ రొమాంటిక్ డ్రామా సిరీస్ గా అయితే రాబోతుంది. ఈ కొరియన్ సిరీస్ వచ్చేసి మార్చి 1 నెట్ఫ్లిక్స్ లో అయితే కొరియా మరియు ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 11 వచ్చేసి నెపోలియన్ మూవీ. ఈ మూవీ అయితే యాక్షన్ హిస్టారికల్ డ్రామా జోనర్ లో అయితే ఉండబోతుంది. నేను ఈ మూవీని అయితే థియేటర్ అయితే ఎక్స్పీరియన్స్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. అండ్ రీసెంట్ గా ఆస్కార్ నామినేషన్ లో కూడా ఈ మూవీ అయితే నామినేట్ అయింది. ఫైనల్ గా ఈ మూవీ ఆపిల్ ప్లస్ టీవీలో అయితే మార్చి 1 నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో. సన్ఫ్లవర్ సీజన్ 2. ఈ సిరీస్ అయితే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉండబోతుంది. అండ్ ఈ సిరీస్ అయితే G5 లో అయితే హిందీ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 13 వచ్చేసి హనుమాన్. ఇందులో మెయిన్ లీడర్ లో వచ్చేసి తేజస్ అజయ్ అయితే నటించారు. 300+ crore అయితే కలెక్ట్ చేసింది బాక్స్ ఆఫీస్ మధ్య, మంచి హిట్ బ్లాక్ బాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది ఫ్రెండ్స్. ఈ మూవీ అయితే తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో అయితే G5 లో అయితే మార్చి 2 నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 14 వచ్చేసి ఈగల్. ఇందులో స్టారింగ్ వచ్చేసి రవితేజ గారు అయితే నటించారు మెయిన్ లీడ్ రోల్ లో. అయితే థియేటర్స్ లో రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ మధ్య అయితే మంచి కలెక్షన్స్ తో అయితే హిట్ అయితే కొట్టింది. ఈ మూవీ రైట్స్ అయితే ఈటీవీ విన్ మరియు అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే దక్కించుకున్నారు. ఈ మూవీ అయితే మార్చి 8 స్ట్రీమింగ్ అవబోతుంది ఈటీవీ విన్ మరియు అమెజాన్ ప్రైమ్ లో, తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 15 వచ్చేసి మేరీ క్రిస్మస్. ఇందులో స్టారింగ్ వచ్చేసి విజయ్ సేతుపతి గారు మరియు కత్రినా కైఫ్ అయితే లీడ్ రోల్ లో అయితే నటించారు. మూవీ అయితే నేనైతే చూసాను ఫ్రెండ్స్, చాలా బాగుంది. మన ఛానల్ లో రివ్యూ కూడా ఉంది, కావాలంటే చూడండి ఫ్రెండ్స్. ఈ మూవీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే దక్కించుకున్నారు. మార్చి 8 అయితే స్ట్రీమింగ్ అవబోతుంది తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో. నంబర్ 16 వచ్చేసి అంబాజీ బేట మ్యారేజ్ బ్యాండ్. ఇందులో స్టారింగ్ వచ్చేసి సుహాస్ గారు అయితే నటించారు. సుహాస్ గారు ఈ మూవీతో అయితే మంచి హిట్ అయితే కొట్టారు మార్చి 1 నుంచి, స్ట్రీమింగ్ అవబోతుంది ఆహా ప్లాట్ఫామ్ లో. నెక్స్ట్ నంబర్ 17 వచ్చేసి మిషన్ చాప్టర్ 1. డైరెక్ట్ తమిళ్ లో అయితే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఫైనల్ గా ఈ మూవీ తమిళ్ మరియు తెలుగు రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. మూవీ మనకి స్ట్రీమింగ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ మార్చి 1 నుంచి అయితే. నెక్స్ట్ నంబర్ 18 వచ్చేసి యాత్ర 2. ఇందులో స్టారింగ్ వచ్చేసి జీవా మరియు మమ్ముట్టి గారు అయితే నటించారు. రీసెంట్ గా థియేటర్స్ లో అయితే రిలీజ్ అయ్యి మంచి గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది. యాత్ర 2 రైట్స్ అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే తీసుకున్నారు. మూవీ అయితే మార్చి 15 నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ బూట్ కట్ బాలరాజు. ఇందులో స్టారింగ్ వచ్చేసి సోహెల్ గారు అయితే నటించారు. ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయితే అయింది. ఫైనల్ గా ఓటీటీలో అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మూవీ 26th నుంచి అయితే ఆహా ప్లాట్ఫామ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది. నెక్స్ట్ నంబర్ 20 ఇండిగో. ఈ ఇండోనేషియన్ హారర్ మూవీ అయితే 27th February అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్, ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో. నంబర్ 21 అమెరికన్ కాన్స్పిరసీ ద ఆక్టోపస్ మర్డర్స్. సిరీస్ అయితే డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ గా అయితే రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ లో ఫిబ్రవరి 28 అయితే రిలీజ్ కాబోతుంది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజెస్ లో. నంబర్ 22 మై నేమ్ ఇస్ శృతి. ఈ మూవీలో వచ్చేసి హన్సిక గారు అయితే మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. థియేటర్స్ లో రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది. ఫైనల్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో అయితే రిలీజ్ కాబోతుంది ఫిబ్రవరి 28. నంబర్ 23 కోడ్ 8.2. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయితే మనకి 28th February
నెట్ఫ్లిక్స్ లో అయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నంబర్ 24 ది మేయర్ సీజన్ 3. ఈ వెబ్ సిరీస్ అయితే క్రైమ్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉండబోతుంది. సీజన్ 1 సీజన్ 2 అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది నెట్ఫ్లిక్స్ లో. ఫిబ్రవరి 28 అయితే రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్ లో అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. 25 రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఈ సిరీస్ వచ్చేసి డ్రామా టర్కీ సిరీస్ గా అయితే రాబోతుంది. ఫిబ్రవరి 28 అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే టర్కీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది దోస్తులు. నెక్స్ట్ 26 ద ఫ్యూరియస్. ఈ సిరీస్ అయితే యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. 29 అయితే వియత్నాం మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ కాబోతుంది నెట్ఫ్లిక్స్ లో. నెక్స్ట్ నంబర్ 27 స్నేక్ రాటిల్ అండ్ రోల్ ఎక్స్ట్రీమ్. ఈ మూవీ అయితే హారర్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. మార్చ్ 1 అయితే నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ కాబోతుంది హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 28 సంబడి ఫెట్ఫిల్. ఈ డాక్యుమెంటరీ సిరీస్ అయితే సీజన్ 7 అయితే రాబోతుంది ఫ్రెండ్స్ అండ్ మార్చ్ 1 అయితే ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది. నెక్స్ట్ నంబర్ 29 ది పిగ్ స్నేక్ అండ్ పిజియన్. ఈ మూవీ అయితే మార్చ్ 1 నుంచి అయితే నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ కాబోతుంది హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది నెట్ఫ్లిక్స్ లో. నెక్స్ట్ నంబర్ 30 లో ఉన్న సిరీస్ వచ్చేసి రెడ్ క్వీన్ సిరీస్. సిరీస్ అయితే డ్రామా ఫ్యాంటసీ జోనర్ లో అయితే ఉండబోతుంది. ఈ సిరీస్ అయితే ఫిబ్రవరి 29 అయితే అమెజాన్ ప్రైమ్ వీడియో అయితే రిలీజ్ కాబోతుంది హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 31 పావ్ పెట్రోల్. ఈ యానిమేషన్ మూవీ అయితే మనకి ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో అయితే ఫిబ్రవరి 29 అమెజాన్ ప్రైమ్ లో. నెక్స్ట్ నంబర్ 31 షోగన్ సీజన్ 1. సిరీస్ అయితే మనకి అడ్వెంచర్ యాక్షన్ జోనర్ లో అయితే ఉండబోతుంది దోస్తులు. ఈ సిరీస్ అయితే ఇంగ్లీష్ మరియు హిందీలో స్ట్రీమింగ్ అవబోతుంది డిజ్నీ ప్లస్ హాట్స్టార్ ఫిబ్రవరి 28 నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 32 వండర్ఫుల్ వరల్డ్. సిరీస్ అయితే ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే స్ట్రీమింగ్ అవబోతుంది మార్చ్ 1 నుంచి ఇన్ డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 33 వచ్చేసి ఫైవ్ నైట్స్ అట్ ఫ్రీడీ. ఈ మూవీ అయితే హారర్ మిస్టీరియస్ థ్రిల్లర్ జోనర్ లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. ఫిబ్రవరి 27 నుంచి అయితే స్ట్రీమింగ్ అవబోతుంది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ లో ఇన్ జియో సినిమాస్. నెక్స్ట్ నంబర్ 34 లో ఉన్న సిరీస్ వచ్చేసి ద కంప్లీట్లీ మేడప్ ఆఫ్ డికిల్ అండ్ టంపిన్. ఈ కామెడీ సిరీస్ అయితే మనకి మార్చ్ 1 నుంచి యాపిల్ ప్లస్ టీవీలో అయితే ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్ అయితే స్ట్రీమింగ్ అవబోతుంది. ఈ వీక్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న మూవీస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. నంబర్ 1 డోన్ పార్ట్ 2. ఈ మూవీ అయితే డూన్ పార్ట్ 1 కి సీక్వెల్ గా అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే రిలీజ్ చేశాడు. బెస్ట్ అవుట్పుట్ తో అయితే చాలా బాగుంది ట్రైలర్. హాలీవుడ్ ఫిల్మ్ లవర్స్ కి అయితే ఇది ఒక ఫుల్ మీల్స్ మూవీ. మూవీ అయితే యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో అయితే ఉండబోతుంది ఫ్రెండ్స్. థియేటర్స్ లో తెలుగు మరియు మల్టీ లాంగ్వేజెస్ లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది మార్చ్ 1 నా ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నంబర్ 2 గోడియా చాప్టర్ 1. మార్చ్ 1 అయితే రిలీజ్ కాబోతుంది హిందీ లాంగ్వేజెస్ లో ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నంబర్ 3 ఆపరేషన్ వ్యాలంటైన్. మూవీ అయితే యాక్షన్ వార్ థ్రిల్లర్ జోనర్ లో అయితే రాబోతుంది. ఇందులో స్టారింగ్ వచ్చేసి వరుణ్ తేజ్ గారు అయితే నటించబోతున్నారు. ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. నాకైతే ఫైటర్ కి సీక్వెల్ అనిపించింది. మార్చ్ 1 అయితే థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది పాన్ ఇండియా లెవెల్ లో. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి చారీ 111. ఈ మూవీ అయితే స్పై కామెడీ జోనర్ లో అయితే రాబోతుంది. రీసెంట్ గా ట్రైలర్ కూడా చూసాను ఫ్రెండ్స్. చాలా కామెడీగా ఫన్నీగా బాగుంది. ఇందులో స్టారింగ్ వచ్చేసి హీరోగా మెయిన్ లీడర్ లో అయితే వెన్నెల కిషోర్ గారు అయితే నటించబోతున్నారు. మూవీ అయితే థియేటర్స్ లో మార్చ్ 1 అయితే రిలీజ్ కాబోతుంది. నంబర్ 5 వచ్చేసి వ్యూహం. ఈ మూవీ అయితే ఆర్విజీ గారు అయితే తీశారు. మార్చ్ 1 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. నెక్స్ట్ నంబర్ 6 వచ్చేసి భూతద్దం భాస్కర్. ఈ మూవీ వచ్చేసి మార్చ్ 1 థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది తెలుగు లాంగ్వేజ్ లో. ఇలాంటి మోర్ ఓటీటీ అండ్ రివ్యూస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోద్దు. నన్ను సపోర్ట్ చేస్తున్న నా వ్యూవర్స్ కి సబ్స్క్రైబర్స్ కి చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్.